हेलो फ्रेंड्स, वेलकम टू गोदावरी व्लॉग्स। दक्षिण काशी का प्रसिद्धि चेंदिन पंचराम क्षेत्रालो द्राक्षारामंलो कोलुवैन श्री माणिक्यांब समेत भीमेश्वर स्वामी आलयं गुरिंची ई रोज मनं संक्षिप्तंगा तेलुसुकुंदां। ई आलयं 9वा शताब्दमुन चालुक्य राज्यवंशीयुलो ओकरैन चालुक्य भीमुडु राजु पुनर्निर्माणं चेसिनट्लुगा तेलुस्तुंदि। पुराणोक्त प्रकारं त्रेतायुगमुन శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించినారని ప్రతీతి। ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు అర్జునుడు 16వ శతాబ్దమున శ్రీకృష్ణ దేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించినారు। పూర్వం తారకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక దివ్యలింగమును పొంది తన మెడలో ధరించి లోకములను బాధించుచుండెను। దేవతలందరూ పరమేశ్వరుని యొక్క కుమారుడైన కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధంలో తారకాసురుని మెడలో లింగాన్ని 5 భాగాలుగా ఛేదించి తారకుడు పంచప్రాణమును తీసివేసెను। మెడలో 5 లింగములు 5 భాగములుగా 5 చోట్ల పడి పంచరామములుగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజిల్లుచున్నవి। అందు ఒక భాగమైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి। భీమేశ్వర స్వామి రెండు అంతస్తులుగా భక్తులకు దర్శనమిచ్చుచున్నారు। క్రింది భాగమును చీకటి కోణమని పై భాగమున స్వామివర్లకు అభిషేకాది పూజలు నిర్వహించబడుచున్నవి। పూర్వం దక్షిణ ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయని తన తండ్రి ద్రాక్షారామం ముందు చేయి యాగమునకు విచ్చేసి తన తండ్రిచే అవమానింపబడి ప్రాణత్యాగం చేశాను। ఆ యొక్క శరీరాన్ని పరమశివుడు భార్యావియోగముచే తన భుజము మీద వేసుకుని ప్రళయతాండం చేయుచుండగా శ్రీ మహావిష్ణువు విష్ణువాయచే ఆ దేహమును ఖండించెను। అందు ముఖ్య భాగములు 18 18 శక్తిపీఠములుగా భారతదేశమంతా విరాజిల్లుచున్నవి। ఇందు అమ్మవారి నాభిస్థానము మాణిక్యాంబగా 12వ శక్తిపీఠముగా శ్రీచక్ర యంత్రముపై అమ్మవారి ఇక్కడ మనకి దర్శనమివ్వడం జరుగుతుంది। వీడియో నచ్చిందా? స్వామివారి గుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।